ఈ నెల 21న తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్న కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారీ సంఖ్యలో రైతులు తరలి రావాలని ఎమ్మెల్సీ రవీందర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో స్థల పరిశీలన చేసిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తారని హెచ్చరించారు. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉంది. వేలాదిగా గిరిజనులు, రైతు బీడలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు. వారు ముఖ్య అతిథిగా వస్తూ అదే రకంగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తండోపతండాలుగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తానన్న 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల అమలు పరచాలన్న అమలుని ఇవాళ అమలు పరచని తీర్పు నిరసనగా ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి. తహసీల్